కోడి కత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కి ఏపీ హైకోర్టులో భారీ ఉరట లభించింది. ఏపీ హైకోర్టు కేసులో జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఇదే అంశం మనతో మాట్లాడేందుకు కోడి కత్తి కేసు నిందితుడి తరపు న్యాయవాది పిచ్చుకా శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు, మీరు వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా మీరు న్యాయమూర్తి ఎదుట ఎటువంటి వాదనలు వినిపించారు? ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది? కోర్టులో వాదనలే కాదు, కోర్టు బయట కూడా వాళ్ళ తల్లి జానపల్లి శ్రీనివాసరావు తల్లి, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే దళిత సంఘాలు, హక్కుల సంఘాలు చాలా మొత్తం కూడా రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా మొత్తం 5 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మొత్తం లోపల ఉన్నాడు, విచారణ లేదు, బెయిల్ లేదు అని చెప్పేసి దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నారు ఒక పక్కన. ఇంకొకటి కోర్టులో దానికి సంబంధించిన పాయింట్స్, దానికి సంబంధించిన ఇది కూడా మొత్తం కూడా అది ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలకు సంబంధించింది ఇది 9వ బెయిల్. జానపల్లి శ్రీనివాసరావు కింద కోర్టులో వేసిన బెయిల్ 9వ బెయిల్, దాన్ని పిటిషన్ డిస్మిస్ చేసేది కింద కోర్టు. దాని మీద క్రిమినల్ అప్పీల్ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ బెయిల్ ఈ ఆర్డర్కి సంబంధించి ఇద్దరు జామీందారులతో విడుదల చేయాలని చెప్పేసి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ప్రధానంగా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎటువంటి షరతులు విధించింది? వ్యక్తిగతమైనటువంటి పూచీకత్తులు కావచ్చు, లేదంటే ఇతర అంశాలు ఏదైనా షరతులు విధించింది హైకోర్టు? అంటే మొత్తంగా చూస్తే యాక్టువల్గా ఏంటంటే దీంట్లో షరతులు ఏమి విధించినట్టు కనపడలేదు. ఏంటంటే ఒకటే ఏంటంటే కింద కోర్టులో ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి ఆ విచారణ మీద ఈ బెయిల్ దీనికి సంబంధించిన ఇది కూడా ఏది ప్రభావం ఉండకూడదని చెప్పేసి దానికి సంబంధించింది ఆ విచారణ జరగాలనేది ఒకటి. రెండోది బయట ఇంకా విచారణ పెండింగ్లో ఉంది కాబట్టి దాని మీద బయట ఏది మాట్లాడినా కూడా దానికి అక్కడ కోర్టులో ప్రభావం చేస్తుంది కాబట్టి అక్కడ బయట ప్రెస్కి కానీ వీటికి కానీ మాట్లాడొద్దని చెప్పేసి ముద్దాయికి చెప్పడం, అలాగే ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 నుంచి సాయంకాలం 5 వరకు కూడా ముమ్మడివారం పోలీస్ స్టేషన్లో అతను హాజరు కావాలని చెప్పేసి కండిషన్లు విధించడం జరిగింది. అంటే కేసులో బెయిల్ రావాలని చెప్పేసి అనేక పోరాటాలు, కోర్టులో న్యాయవాదులుగా మీరు పోరాటం చేశారు, కోర్టు బయట తన కొడుకుని కాపాడుకునేందుకు 74 ఏళ్ల వయసులో తల్లి సావిత్రమ్మ దీక్షలు చేసింది, అనేక మందిని కలవడం జరిగింది, తన కొడుకు న్యాయం చేయమని కోరడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం తరపు న్యాయవాది ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేశాడు బెయిల్ నిరాకరించడానికి? ముఖ్యంగా ఏంటంటే ఈ కేసులో 2019 అంటే 2018లో జరిగింది, అది ఎలక్షన్స్ ముందు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అది ఎలక్షన్ నుంచి మళ్ళీ ఎలక్షన్స్ దాకా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అక్కడ దాకా కూడా ఇది మొత్తం కూడా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా అది జరగడం మొదలుపెట్టింది. అందువల్ల ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఇది ఆ రోజు కూడా రాజకీయ ప్రచారం అయింది కాబట్టి అక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన కేసు గురించి మాట్లాడాలి, అవన్నీ కూడా జరగడం వల్ల ఆ కేసుకు ప్రాముఖ్యత వచ్చింది. కానీ యాక్టువల్గా అయితే ఈ కేసుకు సంబంధించి దీంట్లో పెద్ద సాక్ష్యాలు లేవు, దానికి సంబంధించిన అతని మీద సాక్ష్యాలు ప్రూవ్ చేసుకునే అవకాశం కానీ దీని కానీ అక్కడ ఏమీ కనపడలేదు. కాబట్టి వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఒకసారి చూస్తే దాంట్లో ఉన్న సాక్ష్యాలు కానీ మిగతాయి కానీ అవన్నీ చూస్తే ఈ కేసు వీగిపోయే కేసు అని అనిపిస్తుంది. కానీ ఈ దీని మీద రాజకీయ ప్రభావం ఉండటం వల్ల, దీని ఆ ఒత్తిడి ఉండటం వల్ల ఇప్పటిదాకా డిలే అవుతూ వచ్చింది. దానికి తర్వాత విచారణ మొదలైంది, విచారణ మొదలైన తర్వాత కూడా దీంట్లో సాక్షులకు సంబంధించి LW2 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారు ఈ విచారణ దీనికి సంబంధించి ఎన్ఐఏ వాళ్ళు ఏదైతే చేశారో విచారణ దాంట్లో అనేక లోపాలు ఉన్నాయని, అది కుట్రకు సంబంధించి కాన్స్పిరసీకి సంబంధించిన యాంగిల్లో వాళ్ళు విచారణ చేయలేదు కాబట్టి మళ్ళీ తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అలాగే తను వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యమంత్రిగా తన్ని కూడా ఇంటి దగ్గర ఉండి దానికి వీడియో ఎలక్ట్రానిక్ దీంట్లో వీడియో కాన్ఫరెన్స్లో విచారించాలని పిటిషన్స్ అన్ని వేయటము, తర్వాత దాన్ని విన్న తర్వాత అది వాళ్ళు హైకోర్టుకి రావడం, హైకోర్టులో దానికి సంబంధించింది స్టే ఇచ్చేసి విచారణ ఆపేశారు. కాబట్టి ఒకటి ఏంటంటే ముద్దాయికి ఎప్పుడు కూడా నువ్వు బెయిల్ నిరాకరిస్తే ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా బెయిల్ ఎందుకు నిరాకరిస్తారంటే ఇది హీనస్ క్రైమ్ కాబట్టి అతను బయట ఉండటానికి లేదు, విచారణ చేసి లోపల పెట్టాలి కాబట్టి అతను కఠిన శిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ ఇక్కడకు వచ్చేసేదానికి విచారణకు సంబంధించి అంశ విచారణ మీద స్టే ఉంది, విచారణ లేదు హైకోర్టులో, అతను 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అది కాకుండా ఇతని మీద పెట్టిన కేసు ఏదైతే 307 తర్వాత మిగతాకి ఉన్నాయో ఒక 307 అటెంప్ట్ మర్డర్ దాంట్లో కూడా దానికి సంబంధించి వీళ్ళు పెట్టిన సాక్ష్యాలు కానీ ఆ గాయాలకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు కానీ అవన్నీ కూడా సింపుల్ ఇంజరీస్ అవన్నీ చూపించారు కాబట్టి 307 కూడా అట్రాక్ట్ కాదు కాబట్టి మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడేదానికి ఇప్పుడు 5 సంవత్సరాలు అతను చేయని నేరానికి అతను అనుభవిస్తున్నాడు కాబట్టి అతన్ని వెంటనే ఇచ్చేయాలని చెప్పేసి కూడా బెయిల్లో దానికి సంబంధించిన ఇది కూడా స్పెసిఫై చేయడం జరిగింది. బెయిల్ రావడానికి ప్రధానంగా మీరు మీ వాదనలు వినిపించే సమయంలో న్యాయమూర్తి దృష్టికి పూర్వపు కేసుకు సంబంధించి ఉదాహరణలు మీరు ఏమైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా?
దీనికి సంబంధించింది సుప్రీంకోర్టులో చాలా కేసులు ఈ మధ్యన కూడా ఈ భీమా కొరేగాం అనే కేసులో కానీ దాంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రినే చంపడానికి ప్రయత్నం చేశారని కుట్ర చేశారనే కేసుల్లో కూడా దానికి సంబంధించింది ఈ భీమా కొరేగాం కేసు అని చెప్పేసి దాంట్లో అనేక మంది ప్రొఫెసర్లని లాయర్లని వాటన్ని అందరినీ కూడా పెట్టడం అవన్నీ కూడా 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు జైల్లో ఉండటం వాటన్నింటిని పరిగణించిన తర్వాత విచారణ లేకుండా ఇక్కడ మగ్గిపోతున్నారు వాళ్ళకి బెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా వచ్చినాయి చాలా మందిని కూడా రిలీజ్ చేశారు వాటన్నింటిని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నింటిని కూడా పరిగణలో తీసుకోవాలని అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు విచారణ అయితే జరిగే అవకాశం కూడా లేదు దీంట్లో విచారణలో తేలాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పేసి సాక్షులు చెప్తున్నారు కాబట్టి ప్రాసిక్యూషన్లో ఉన్న సాక్షులే దానికి చెప్తున్నారు కాబట్టి ఇప్పటికల్లా విచారణ జరగదు కాబట్టి అవన్నీ కూడా అంశాలు పరిగణలోకి తీసుకోమని చెప్పేసి మేము కోరటం ఇది గత 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నటువంటి కోడి కత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాస్కి ఏపీ హైకోర్టులో భారీ ఉరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఆయన జైల్లోనే మగ్గుతున్న నేపథ్యంలో ఇటు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో తమ వాదనని బలంగా వినిపించారు. తాను చేసిన నేరమేమీ లేదు, 1 సెంటీమీటర్ గాయం కారణంగా ఆయన 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. జగన్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడం లేదుతో పాటు వారి తల్లి పడుతున్నటువంటి ఆవేదనను కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఇటు న్యాయస్థానంలో న్యాయవాదుల పోరాటం, అదేవిధంగా బయట తన కొడుకుని కాపాడుకోవాలనేటువంటి తల్లి తాపత్రయం తపన ఈరోజు ఫలించిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు కేసులో న్యాయమే గెలిచిందని చెప్పి కూడా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తారు. వీరితో పాటు దళిత సంఘాలు, పౌర సంఘాలు కూడా ఈరోజు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి కోడి కత్తి శ్రీను అంశంలో తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తారు. ఇది కొన్ని తాజా పరిచయం. పవన్తో ప్రసాద్, టీవీ5 న్యూస్, అమరావతి, ఏపీ హైకోర్టు నుండి.